Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కోసం జాతీయ స్థాయిలో పీకే వ్యూహం. ఈరోజు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వారిలో ప్రశాంత్ కిషోర్ ముందుంటారు అని చెప్పాలి. రాజకీయ వ్యూహకర్త స్థాయి నుంచి ఆయన రాజకీయ చాణక్యుడిగా ఎదిగారు. ఆయన దేశంలో చిందరవందరగా ఉన్న రాజకీయ పార్టీలను ఒక్కటిగా చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఆయన వ్యూహాలతో చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా అయిన వారు ఉన్నారు. ఆ పరిచయాలు మొహమాటాలు అన్నీ కూడా వాడేసుకుని మరి బీజేపీ వ్యతిరేక కొత్త రాజకీయ వంటకాన్ని జాతీయ స్థాయిలో తయారు చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ వైభవం బాగా వెలిగిపోతున్న వేళ రెండవ మారు అధికారంలోకి వచ్చి కొద్ది నెలలు కూడా కాని వేళ జగన్ సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఈ రోజుకు పుష్కరకాలం అయింది ఈ బంధం తెగిపోయి. జగన్ కాంగ్రెస్ అన్న మాట కూడా అసలు ఎత్తడం లేదు. కానీ రాజకీయాల్లో ఇలాంటివి అసలు కుదరవు. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో కూడా తెలియదు. జాతీయ రాజకీయాన మోదీ హవా ముగుస్తున్న వేళ దేశంలో వాతావరణం మారుతోంది. దానికి సూత్రధారిగా జగన్ మిత్రుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. దాంతో కాంగ్రెస్తో తెగిన బంధాన్ని మళ్లీ బిగించేందుకు ప్రశాంత్ కిషోర్ తయారుగా ఉన్నారని అంటున్నారు. ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని బీజేపీ కాంగ్రెస్ రెండు అంచనాలు వేస్తున్నాయి. మమతకు కూడా ఆ సంగతి తెలుసు. దాంతో అందరి చూపు జగన్ మీదనే ఉంది. అయితే జగన్ ఇప్పటికిప్పుడు బీజేపీతో వైరం కోరి తెచ్చుకోలేరు. అలాగని తానుగా కాంగ్రెస్తో చేతులు కలపరు. అందుకే ప్రశాంత్ కిషోర్ సంధానకర్తగా ఉంటారని అంటున్నారు. జగన్తో పాత వైరాలు మరచి స్వాగతించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు చేయాల్సినవి అన్నీ ప్రశాంత్ కిషోర్ చేశారని కూడా చెబుతున్నారు. మరోవైపు చూస్తే జగన్ దీనికి ఓకే అనాలి. పీకే ఆ దిశగా జగన్ని మార్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారట. జగన్ ఇప్పుడేమీ సౌండ్ చేయరు. ఆయన బీజేపీతో కోరి శత్రుత్వం కూడా తెచ్చుకోరు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తారు. ఖచ్చితంగా ఆయన నాటి రాజకీయం బట్టి ఏ వైపు అయినా మొగ్గు చూపుతారంటున్నారు. ప్రశాంత్ కిషోర్ వంటి మిత్రుడు జాతీయ రాజకీయ చక్రాన్ని పట్టడమే జగన్కి వరంగా మారుతోంది అంటున్నారు. అలా కనుక చూస్తే జగన్కి ఇప్పుడు ఆప్షన్లు కూడా పెరిగాయంటున్నారు. ఒకనాడు చంద్రబాబుకు ఉన్న అవకాశాలన్నీ కూడా ఇప్పుడు జగన్కి అలా కలిసి వస్తున్నాయి. జగన్ మాత్రం 2023 చివరిదాకా తన జాతీయ రాజకీయ పందా పైన కనీస సమాచారం కూడా ఇవ్వరంటున్నారు. అప్పుడే ఆయన పావులు కదుపుతారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్తో జగన్ కలిస్తే మాత్రం అది జాతీయ రాజకీయాలలో పెద్ద సంచలనం. అంతేకాదు బీజేపీ హ్యాట్రిక్ ఆశల మీద కూడా పిడుగుపాటుగా మారుతుంది అంటున్నారు.